ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తరే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణారంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వారం మనకి ఆఖరి సోమవారం అవుతుంది మరియు ఆ మంగళవారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం ఎండింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఆఖరిలో చెప్తానని మీకు అయితే ముందుగా మనం ఏదైతే ఈ యొక్క వార ఫలితాలు ఉన్నాయో దీంట్లో అసలు గ్రహస్థితి ఎలా ఉంది మేషంలో రాహు సంచరిస్తున్నాడు వృషభంలో వక్రించినటువంటి కుజుడు తులారాశిలో కేతువు వృచ్చిక రాశిలో రవి బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది చంద్రుడు కన్య నుంచి ఈ ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ మధ్యలో ధనస్సు వరకు సంచారం జరుగుతుంది అదేవిధంగా మకరంలో వక్ శని భగవానుడు మీనలో వక్రించినటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి గ్రహణం తొలగిపోయినటువంటి విషయం ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి ధన సంబంధించిన విషయంలో కుటుంబ సంబంధించిన విషయంలో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాస్త విదేశీ సంబంధించినవి ఏవైనా సరే కొన్ని కమ్యూనికేషన్స్ జరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్స్కి ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి తేదీలు చాలా బాగున్నాయి కాకపోతే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు మాత్రం వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోనే ఏదైనా భూ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మరొకటి ఏంటంటే మరలా మీరు ఇరవై ఆరో తేదీ ప్రధానంగా మీరు కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో ఇరవై ఆరో తేదీ కూడా కొంత జాగ్రత్త వహించాలి కాకపోతే అక్కడ భూయోగము గృహంలో ఏదైనా పుణ్యకార్య సంబంధించినవి దైవకార్య సంబంధించినవి చేసుకునేటువంటి యోగం కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాలు కొత్త అవకాశాలు లభించేటువంటి యోగం ఉంది మీకు అందులో ఎటువంటి సందేహం లేదు ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయంలో లబ్ధి పొందుతారు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్యుడిని చూస్తూ విష్ణు లలితా సహస్రనామాలు చేయండి అయితే ఇక్కడ నేను మీకు ఆఖరిలో ఇప్పుడు మనకిది ఆఖరి సోమవారం అవుతుందండి కార్తీక మాసము అని చెప్పి చెప్పారు అలాగే ఈ వారంతో మనకి ఎండ్ అయిపోతుంది ఇంకా కార్తీక మాసం మరి ఈ ఆఖరి సోమవారం ఏం చేయాలి ద్వాదశ రాసులు వారందరికీ కూడా వర్తిస్తుందండి ఇది మీరు ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది ఈ వారమైనా కనీసం ట్రై చేయండి ఆదివారం మీరు కనుక అభిషేకం చేశారా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యప్రదం అని చెప్తుంది శాస్త్రం ఆరోగ్యప్రదం ఆదివారం కనుక అభిషేకం చేసినట్లయితే సోమవారం సిరి సంపదలు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి సిరి సంపదలు ఖచ్చితంగా ఇస్తుంది సోమవారం అభిషేకం చేశారంటే శివునికి అదిగాక ఈ యొక్క కార్తీక మాసంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ధనయోగం అండి అది కూడా చక్రతోనో మిశ్రీతోనూ చెరుకు రసంతో చేస్తే ఖచ్చితమైనటువంటి ధనయోగం అందులో ఎటువంటి సందేహం లేదు ఆదివారం మాత్రం పసుపు కుంకుమ గంధము కలిపిన నీటితో చేయాలని చెప్పి చెప్తుంది లేదా దానిమ్మ పళ్ళతో ఎర్రటి పుష్పాలతో చేయొచ్చు కూడా చక్కటి ఆరోగ్యప్రదం ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈశ్వరుడు ఇలా తీసేస్తాడు అదేవిధంగా మంగళవారం కనుక చేశారనుకోండి చూడండి చాలామందికి సంతానం లేదండి అని ఇబ్బంది పడుతూ ఉంటారుగా అయ్యో మాకు సంతానం లేదండి ఎలాగండి ఏం చేయాలండి ఏ పూజ చేయాలండి అంటూ ఉంటారు మంగళవారాలు చేయండి పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో చేయండి లేదా పళ్ళ రసాలతో చేయండి రకరకాల రసాలు ఉంటాయి కదా ఖచ్చితంగా మీకు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వచ్చింది అంటే పూర్వజన్మ పాపం దగ్ధం అవుతుంది సంతాన యోగం వస్తుంది మీకు మంగళవారం కనుక చేశారంటే అభిషేకం ఇక బుధవారం బుధవారం చేశారంటే మీరు కనుక అభిషేకము అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే పుష్టిని ఇస్తుంది అని చెప్పబడింది పుష్టి అంటే ఏమిటి కొంతమంది సన్నగా బక్కగా ఊపిరి లేనట్టుగా ప్రాణం లేనట్టుగా ఉంటూ ఉంటారు కదా వారికి పుష్టిని ఇస్తున్నట్టు అందుకే శాస్త్రంలో కూడా చూడండి నాన్ వెజిటేరియన్స్ అండే తినకండి కావాలంటే బుధవారం తినండి అని చెప్తుంది శాస్త్రం ఎందుకు పుష్టిని ఇచ్చేటువంటి పదార్థాలు బుధవారం పనికి వస్తాయి కాబట్టి పుష్టిని ఇస్తుంది బుధవారం కనుక మీరు బిల్వపత్రాలతో అభిషేకం చేసినట్లయితే బిల్వపత్రం ఉన్నటువంటి వాటర్తో అయినా చేయడం అన్ని బిల్వపత్రాలు మాకు దొరకవండి కొన్ని బిల్వపత్రాలు పత్రాలు వాటర్లో వేయండి చక్కగా నీటితో చేయండి బిల్వపత్రాలతో పత్రాలతో కూడినటువంటి నీరు అనుకోండి ఆ జలంతో చేయండి కాకపోతే భక్తి శ్రద్ధలుగా చేయండి అదేవిధంగా గురువారం గురువారం అట అభిషేకం చేస్తే ఎటువంటి అద్భుతమైన ఫలితం చెప్పారంటే శాస్త్రంలో మీకు ఆయుష్ పెరగాలి అని అనుకుంటున్నారు ఎవరో డాక్టర్ గారు చెప్పారేమండి మీకు ఇలా అయిపోయింది పరిస్థితి మీకున్నటువంటి రోగంతో ఎక్కువ కాలం బతికేటట్లేరు అన్నారు ఈశ్వరానుగ్రహం గనుకున్నట్లయితే ఇవన్నీ పెద్ద విషయం ఆ ఈశ్వరుడే కదా మొత్తం అలాంటి యముడే వచ్చి పట్టుకుంటేనే మార్కండేయను రక్షించాడు అలాంటిది ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయుష్ అసలు సంశయం కూడా లేదు చక్కగా పెరుగుతుంది కాబట్టి గురువారాలు గంధపు నీటితో అభిషేకం చేయండి లేదా గంధంతో కూడా చేయొచ్చు గంధాన్ని చక్కగా రాయొచ్చు శివుడికి ఖచ్చితంగా ఆయుష్ పెరుగుతుందట శాస్త్రంలో చెప్పబడింది అలాగే శుక్రవారం చేశారనుకోండి అభిషేకం ఏం జరుగుతుంది తీపి పదార్థాలతో చేయొచ్చు శుక్రవారం పాలతో చేయొచ్చు చేస్తే శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే కొంతమందికి భయాలు ఉంటాయి చూసారా ఒక సాహసం చేయాలంటే భయపడుతూ ఉంటారు అమ్మో ఇది పరాక్రమం ఇంత పరాక్రమం అని అనుకుంటుంటాం కొంతమందిని చూసి అంత పరాక్రమం మీకు రావాలి అంటే శుక్రవారం అభిషేకం మీకు పరాక్రమాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం ధైర్యాన్ని సాహసాన్ని పరాక్రమాన్ని ఇస్తుందట శుక్రవారం పూట అభిషేకం అనేటువంటిది అదేవిధంగా ఆఖరిగా మనం శనివారం రోజు కనుక అభిషేకం కనుక చేసినట్లయితే చూడి కొంతమంది జన్మజాతకాలు అపమృ అపమృత్యు దోషములు అంటారు అంటే జన్మజాతకంలో చూసి ఏమండి మీకు అపమృత్యు దోషం ఉందండి గండ ఉందండి అని చెప్తూ ఉంటారు ఆ గండాలు తొలగిపోతాయి ఎందుకు ఈ విషయాలను మీకు ఎందుకు చెప్తుంటే ఆఖరి వారం ఇంకా మనకి ఇంకొక వారం మిగిలింది కార్తీక మాసం ఇవి చెయ్యండి ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది వస్తుంది అయితే దేంతో చేయాలి ఈ శనివారం ప్రత్యేకంగా మీరు ఆ శనివారం పూట ఈశ్వరాలయంలో మీరు ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు వెలిగించండి నువ్వుల నూనెతో తర్వాత శనికి అంటే ఈ శనివారం రోజు శనికి తైలాభిషేకం కూడా చేయండి అదేవిధంగా శనివారం రోజు పొద్దున్నే మీరు కూడా తైలం మొత్తం రాసుకొని స్నానం చేయండి ఆ రోజు చేసి శివాభిషేకము చక్కగా మీరు ఈశ్వరుడికి మీకు తోచినటువంటి పళ్ళతో చేయండి పళ్ళతో పుష్పాలతో ఎన్నిటితోనైనా చేయండి ఏం కావాలనుకుంటే అది నెరవేరుతుంది అపమృత్యు దోషాలు అపమృత్యు గండాలు తొలగిపోతాయి కాబట్టి ఇది చేసి మీరు వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీరు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి మీ జన్మజాతకంలోనే మీరు మీరేమవ్వాలనుకున్న మీకు ధనం ఏ రూపంలో వస్తుంది ఏ మార్గంలో వస్తుంది ఈ ప్రయత్నం ఏం చేస్తే ఏ దేవత ఆరాధన చేస్తే ఫలిస్తుంది మీరు ఏ దిశనుంటే పనికి వస్తుంది మీకు ఏ డైరెక్షన్ మీకు కలిసి వస్తుంది ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది సంతానం లేకపోతే ఏం చేస్తే సంతానం కలుగుతుంది అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది ఉంటే ఎందుకు క్లి క్లియర్ అవ్వదు అదేవిధంగా అంటే క్లియర్ ఎందుకు అవ్వట్లేదు ఇబ్బంది ఎందుకు పడుతున్నాం అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో రాణించాలంటే ఏమిటి వివాహ ప్రయత్నాలు ఫలించాలంటే ఏంటి రుణ రోగ శత్రుత్వాలు పోవాలంటే ఏమిటి అకాలంగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీ జన్మజాతకంలో ఎవరు అష్టమాధిపతి ఎవరయ్యారు ఎవరు ఇబ్బందికరంగా ఉన్నారు మనకు పూర్వజన్లో చేసుకున్నటువంటి కర్మ ద్వారా ఉద్యోగం ఎందుకు రావట్లేదు వ్యాపారంలో ఎందుకు సెటిల్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఎలా చేయాలి ఎవరికి డబ్బులు ఇవ్వాలి అవుతుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయండి అయితే మీకు అందిపించవచ్చు ఏమంటే మరి మన జన్మజాతకంలో ఉంటే ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాను గోచారము కాలము బయట ఉన్నటువంటి కండిషన్ బయట ఉన్న కండిషన్ బట్టి మనం ఎదులుకుంటాంగా బయట మార్కెట్ బాగాలేదు ప్రోడక్ట్ రిలీజ్ చేయం ఈ ప్రోడక్ట్ ఇప్పుడు వద్దండి అంటాం బయట ట్రాఫిక్ ఎక్కువగా జామ్గా ఉంది ఇంకో రూట్లో వెళ్తూ ఉంటాం బయట వర్షంగా ఉంది గొడుగేసుకొని వెళ్తాం బయట ఉన్న వాతావరణం చెప్పేది గోచారము మన జన్మజాతకంలో ఉన్నటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మలు కాబట్టి ఇవి పాటిస్తూ ఈ ఆఖరి సోమవారాన్ని కూడా పాటిస్తూ మీ అందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ